పరుగులు వచ్చినాయి. ఒక రెండు సింగిల్స్ మిడ్వికెట్ రెండు ఒకసారి మిడ్వికెట్ బౌండరీ మీద నుంచి మరొక చక్కటి సిక్స్ ని సుదీప్ సాధించాడు. మరొక చాలా జెంటిల్ గా లాంగ్ ఆర్మ్ చేసి పదిహేను తర్వాత 121 పరుగులు మూడు కర్ణాటక బుల్డోజర్స్. కర్ణాటక బుల్డోజర్స్ ఆర్ 121 లాస్ ఆఫ్ 3 వికెట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ 15 ఓవర్. పరుగులు చేసి మూడు వికెట్ల నష్టానికి సుదీప్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ధ్రువ తన హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరోవైపు సుదీప్ కూడా 20 పరుగుల స్కోర్ సుదీప్ జట్టు క్యాప్టెన్. ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని విజయలక్ష్మి వైపు త్వర త్వరగా తీసుకెళ్తున్నాడు. ఈసారి ముందుకొచ్చి మరొకసారి లాంగ్ రన్ దిశగా సింగిల్ సాధించాడు. కేవలం 37 దూరంలో ఉంది. గమనించినట్లయితే సునాయాసంగా విజయాన్ని సాధించినట్లయితే ఓవర్ మిగిలి ఉండగానే విషయాన్ని సహజంగానే ఒకవేళ కనుక పాయింట్లు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకునేటువంటి మరొకసారి వర్షం అనేటువంటిది ఇక్కడ మరోవైపు డ్రమ్స్ రాజా కూడా రెండు వైపుల నుంచి కూడా ముంబై బౌలింగ్ లో ఎలాంటి పదులు మనకు కనపడడం లేదు. నిజంగానే చంద్రశేఖర్ ఒక్క బౌలర్ కూడా వికెట్లు తీసే రకంగా కానీ లేకపోతే ఈసారి మిస్ అయిపోయాడు కీపర్. మిస్ వైట్ లని కంట్రోల్ చేసినా కూడా వైస్ రూపంలో విజయంతో రెండు పాయింట్లనే కాదు అవకాశం result in a defeat. Karnataka Bulldozers are 134 for 3 and we are going to take a short break for strategic timeout.